అంటే వాట్ డు యు థింక్ నేనే ఎక్స్పెక్ట్ చేస్తాను మీరు అని కదా ఐ am asking మీరు చాలా కాలం తర్వాత నా ఆడియన్స్ ని కలుస్తున్నాను హైదరాబాద్ లో యా యా దట్స్ సో యంగ్ యాంకర్స్ లైక్ యు సో మీరు అందరూ యు విల్ హావ్ డిఫరెంట్ ఎక్స్‌పెక్టేషన్స్ కదా సో మీరే ఎక్స్పెక్ట్ చేసారని అడుగుతున్నా ఎక్స్‌పెక్టేషన్స్ సేమ్లేవో బట్ ఐ am ఎక్స్‌ప్లోరింగ్ నేను కూడా ఫీల్ కి చాలా న్యూ నైస్ ఓకే టెల్ యు ఆర్ లుకింగ్ లైక్ దట్ ఏంటి సీక్రెట్ సీక్రెట్ ఏం కాదు అండి ఏద ఆలోచిస్తున్నానా అలాగే ఉన్నానంట అంటే థింక్ యంగ్ ఫీల్ యంగ్ బీమ్ ప్రేక్షలకి అండ్ చాలా కాలం తర్వాత వస్తున్నారు ఎలా అనిపిస్తుంది సూపర్ ఎక్సైటింగ్ అండి ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పాను ఐ విల్ ఎప్పుడు వచ్చినా ఐ విల్ కమ్ విత్ గ్రేట్ ఫిల్మ్ అని ఈ గ్యాప్ తీసుకోవడానికి కారణాలు ఉన్నాయి బట్ మళ్ళీ రావడానికి ఇంకా పెద్ద కారణం ఉంది మహాసముద్రం అనే అద్భుతమైన కారణం ఉంది అజయ్ భూపతి డైరెక్షన్ అండ్ షర్వాతో కాంబినేషన్ అన్నీ ఐ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ సో ఈ గ్యాప్ సో ఈ ఈ సినిమాతో ఈ గ్యాప్ మొత్తాన్ని ఫినిష్ చేసి ఇక్కడ నుంచి గ్యాప్ రాకుండా చూసుకోవాలి అదే ఓకే సో ఇంకా కంటిన్యూస్గా మాతో టచ్లో ఉంటారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ అక్టోబర్ ఫోర్టీన్త్ నా దసరా కానుకగా రాబోతుంది మహాసముద్రం సో హౌ యూ ఫీలింగ్ చాలా ఎక్సైటింగ్గా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాక్టర్కి ఈ కష్టమైన టైంలో ఒక థియేట్రికల్ రిలీజ్ దొరుకుతుందంటే అదివే చాలా ఒక నాకు షర్వాక్ అయితే ఇద్దరికి చాలా పెద్ద ఒక వరం అది ఎందుకంటే మీకు తెలుసు లాస్ట్ ఎయిటీన్ మంత్స్ నుంచి ఏం జరుగుతుంది సినిమా వరల్డ్లో అండ్ నేను చాలా లాంగ్వేజెస్లో వర్క్ చేస్తున్నాను సో హిందీలో ఒక ప్రాజెక్ట్ తమిళ్లో రెండు ప్రాజెక్ట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి బట్ వీ కాంట్ రిలీజ్ దెమ్ బికాస్ అక్కడ థియేటర్స్ లేవు సో అన్ని లాంగ్వేజెస్ కొంచెం కొంచెంగా రికవర్ అయ్యి రివైవ్ అయ్యి వస్తున్నాయి అందులో తెలుగు టేకన్ ద ఫ్రంట్ ప్లేస్ సో మహాసముద్రం లాంటి సినిమా థియాట్రికల్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ఇచ్చే ఒక సినిమా సో థియేటర్లో కూర్చుని సినిమా చూసే ఆడియన్స్కి ఇది ఒక పండగ సినిమా ఇది అండ్ దసరా లాంటి ఒక మంచి డేట్కి వస్తుంది అనిల్ సుంకర్ లాంటి ప్రొడ్యూసర్ అగ్రెసివ్గా రిలీజ్ చేస్తారు సో సినిమా చాలా బాగా వచ్చింది సో ఐ హ్యావ్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ అండ్ నాకు షర్వాకి ఇద్దరికి ఇది ఒక ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్గా ఉంటుందని ఒక నమ్మకం ఉంది బికాస్ ఇద్దరికి చాలా మంచి రోల్స్ ఉన్నాయి ఇద్దరికి మాత్రం కాకుండా సినిమాలో పనిచేసే ప్రతి టెక్నీషియన్కి ప్రతి ఆర్టిస్ట్కి ప్రతి రోల్ ఈ సినిమాలో హైలైట్గా వచ్చింది విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండ్ అజయ్ భూపతి చేశాడని వీ హ్యావ్ టు గివ్ గివన్ ద క్రెడిట్ ఎందుకంటే ఆర్ఎక్స్ హండ్రెడ్ ఇస్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఆర్ఎక్స్ హండ్రెడ్లో తన స్పీడ్ని చూపించాడు ఐ థింక్ దాంతో కొంచెం మైలేజ్ కూడా కలిపి ఇప్పుడు స్పీడ్ అండ్ మైలేజ్తో మహాసముద్రంతో వస్తున్నాడు సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ స్టోరీ కూడా అజయ్ భూపతి చాలా మంది హీరోలను అప్రోచ్ అయ్యారు బట్ రిజెక్ట్ అయింది బికాస్ హీరో చనిపోవడం అనే ఆ పాయింట్ అని చెప్పేసి సో ఈ మూవీ కూడా మహాసముద్రం చాలా మంది హీరోల దగ్గరికి వెళ్ళింది అనడంలో యూస్ ఈ సినిమా జర్నీ త్రీ ఇయర్స్ ముందు స్టార్ట్ అయిందండి అజయ్ భూపతి ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత ఈ కథ రాసిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు నేను అప్పుడే ఒకే సిట్టింగ్లో లో కన్ఫర్మ్ చేసా దాని తర్వాత ఇంకో రోల్ ఎవరు చేస్తున్నారని కొంచెం వెయిట్ చేసాం లక్కీగా షర్వా దొరికాడు అండ్ షర్వా వచ్చిన తర్వాత దిస్ బికేమ్ అ వెరీ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ అండ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు షర్వాకి నాకు షర్వాకు అజయ్తో పెద్దగా డిస్కషన్ లేదు బికాస్ అప్పుడు చెప్పిన కథ చెప్పిన విధానం అన్ని యాస్టిస్ మెయింటైన్ చేసి సినిమా తీసాడు అండ్ వీ సా ద ఫిల్మ్ నేను షర్వా చూసాం వీ లవ్ ద ఫిల్మ్ అండ్ ఇద్దరు కాన్ఫిడెంట్గా చెప్తున్నాం బయట అన్ని చోట ఇది హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ సినిమా కొడుతున్నాం అని సో వెరీ ఎక్సైటెడ్ సో మహాసముద్రం మూవీ యాక్షన్ డ్రామాగా అయితే మాకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఇంకా ఎలా ఉండబోతుంది ఈ మూవీ ఇంకో ఒక ట్రైలర్ వస్తుంది దాని తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఇంకా పైకి వెళ్ళిపోతాయి బికాజ్ నాకు ఫస్ట్ ట్రైలర్లు నచ్చిన విషయం ఏంటంటే ఈ రీసెంట్ టైమ్స్లో అన్ని సినిమాలు మొత్తం కథాన్ని ట్రైలర్ చెప్తున్నారు సో థ్యాంక్స్ కార్డ్ నుంచి శుభం కార్డ్ వరకు మొత్తం ట్రైలర్లో కథ ఉంది సో అది నాకు కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది కానీ మహాసముద్రం ట్రైలర్ చూసి నచ్చిన వాళ్ళు అందరూ ఇదే అంటున్నారు చాలా బాగుంది కానీ ఏది అర్థం కాల ఏం జరగబోతుంది ఎవరికి ఎవరి పేరు కూడా అర్థం కాలేదు ఎవరి హీరో ఎవరు విల్లన్స్ ఏది అర్థం కాలేదు సో అది సినిమా కూడా అలాంటి ఒక సినిమా ఇది మంచోళ్ళు చెడ్డోళ్ళు గురించి కాదు ఈ సినిమా గురించి అబౌట్ హ్యూమన్ బీయింగ్స్ ఇట్స్ అబౌట్ హ్యూమన్ ఎమోషన్స్ హ్యూమన్ డ్రామా అండ్ వైజాగ్లో జరిగే ఒక కథ ఒక ఓషన్ బ్యాక్ డ్రాప్లో ఈ క్యారెక్టర్స్ ఈ శర్వా చేసే క్యారెక్టర్ నేను చేసే క్యారెక్టర్ ఆదిత్యరావు హైదరీస్ క్యారెక్టర్ అను ఇమాన్యుల్ రావు రమేష్ జగపతి బాబు గారు గరుడ రామ్ చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు ఎవ్రీబడీస్ క్యారెక్టర్ హ్యాస్ ఇంపార్టెన్స్ సో ఇది ట్రూలీ ఒక 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 డైరెక్టర్స్ సినిమా అని నేను చూస్తాను బట్ అట్ ద సేమ్ టైమ్ ఒక పక్కా మాస్ ఫిల్మ్ ఇది సో ఐ థింక్ ఇట్స్ ఎ బిగ్ మాస్ ఫిల్మ్ కానీ అజయ్ భూపతి టచ్ వల్ల ఐ ఫీల్ దట్ ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ యూత్ బాగా కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి అండ్ త్రీ ఇయర్స్ బ్యాక్ అజయ్ భూపతి ఎలా అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని స్టోరీ కోసం అంటే ఫస్ట్ ఆప్షన్ ఏ మీరా లేకపోతే అది ఎలా ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీతో మీ కథ చెప్పాలంటే మీరు ఫస్ట్ ఏం అడుగుతారు కథ ఏంటని అడుగుతారు నాకు ముందు ఎవరైనా కలిసారని మీరు అడగరు కదా నాకు తెలియదు ఇలాంటి అది నేను కథ మాత్రమే విన్నాను అంతకు ముందు అతను ఇరవై సంవత్సరాల ముందు రాసి అప్పుడు ఎవరి గురించి రాశారో నాకు తెలియదు ఫస్ట్ వచ్చి నన్ను కనుక్కుని ఇంటికి వచ్చేటప్పుడు నాకు కదా చెప్పాడు అంతే త్రీ ఇయర్స్ బ్యాక్ బ్యాక్స్ హండ్రెడ్ అయిన వెంటనే నేను కలిసి అని చెప్తున్నాను కదా మీకు అవునా చాలా ఉన్నాయి కదా సో టు షూట్ ఇయర్స్ బ్యాక్ ఇయర్స్ డిసెంబర్ లో స్టార్ట్ చేద్దాం అని ప్లాన్ చేసి తర్వాత కరోనా వచ్చింది సో వీ కుడెంట్ షూట్ అండ్ లక్కీగా వీఆర్ ఏబుల్ విత్ ఆల్ ద కరోనా ప్రికాషన్స్ షూటింగ్ జరిగింది అది కూడా రెండుసార్లు షూటింగ్ క్యాన్సిల్ చేయడం జరిగింది బికాస్ వీ హ్యాడ్ కేసెస్ ఇన్ ద సెట్ సో అది ఒక ప్రొడ్యూసర్గా ఐ హ్యావ్ టు రియలీ థ్యాంక్ అనిల్సుంకర ఈయస్ బ్యాక్ దిస్ ఫిల్మ్ అజయ్ విజన్ని అనిల్సుంకరా గారు బ్యాక్ చేశారు అండ్ లక్కీగా నేను శర్వా మెయిన్ ఆర్టిస్ట్ కానీ ఆర్టిస్ట్ ఎవరికి కోవిడ్ రాకుండా బికాస్ ఆర్టిస్టే మాస్క్ లేకుండా పనిచేస్తున్నాం సో ఆర్టిస్ట్ని బాగా చూసుకోవాలి సో లక్కీగా విదౌట్ ఎనీ బ్యాడ్ ఇన్సిడెంట్ వీ ఫినిష్ ద ఫిల్మ్ అండ్ దెన్ వెయిటింగ్ ఫర్ రిలీజ్ బికాస్ ఇప్పుడు థియేటర్స్ ఓపెన్గా ఉండాలి మనం ఎప్పుడు ప్లాన్ చేసినా మళ్ళీ ఒక వేవ్ వేవ్ అంటున్నారు సో ఆ టైంలో సో యూ లివింగ్ వెరీ అన్సర్టన్లీ కానీ ఇప్పుడు అన్నీ కరెక్ట్గా ఫాలోయింగ్ ఇన్ టు ప్లేస్ దసరా మంచి డేటు సో థియేటర్ ఆడియన్స్ ఆడియన్స్తో పాటు కూర్చుని రైట్ టు ఎంజాయ్ దే థియేటర్ కోసమే వెయిట్ చేసారా లేకపోతే ఓటీటీ అయినా అది ఈ సినిమా వాజ్ డిసైడెడ్ ముందే అనిల్ సుంకారా శర్వానంద్ అజయ్ భూపతి నేను అందరూ కలిసి మాట్లాడి ఏమైనా సరే ఈ సినిమా ఓటీటీకి వెళ్ళదు అని ప్రామిస్ మాకు ఇచ్చారు సో అది చాలా ఇంపార్టెంట్ బికాస్ ఇప్పుడు థియేటర్స్ ఇప్పుడు కాదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఓపెన్ అవుతాయంటే మహాసముద్రం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ అయ్యేది ఇది థియేటర్ ఆడియన్స్ ఫ్యాన్స్ కోసం మాస్ ఆడియన్స్ కోసం తీసిన సినిమా సో దాంట్లో అసలు దే వాజ్ నో డిస్కషన్ ఇప్పుడు దాకా ఒకసారి కూడా ఓటీటీ అనే మాట రాలేదు ఓకే సో అజయ్ భూపతి అసోసియేషన్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండి ఏం కావాలని తెలిసిన ఒక డైరెక్టర్ ప్లస్ ఎక్కువ హోంవర్క్ ప్రిపరేషన్ చే ఇవ్వడు చేయనివ్వడు కూడా సో నాకు జనరల్గా హోంవర్క్ చేసే అలవాటు నాకు హోంవర్క్ అయితే అస్సలు పెట్టలేదు సో అన్ని క్లాస్ వర్క్ స్పాట్లో వచ్చి అందరూ అలా నవ్వుతూ హ్యాపీగా సినిమా తీసేసాం అండ్ వైజాగ్లో గోవాలో షూట్ చేసాం అండ్ చాలా హార్డ్ వర్కింగ్ టీం అండి రాజ్ తోట కెమెరా బ్యూటిఫుల్ కెమెరా వర్క్ ట్రైలర్లో అందరికి కనిపిస్తుంది వెరీ వెరీ గుడ్ అండ్ అండ్ చైతన్ భారద్వాజ్ ఇస్ మ్యూజిక్ ఈజ్ అ బిగ్ హైలైట్ నేను రీ రికార్డింగ్తో పాటు చూశాను చాలా ఎక్స్ట్రాడింగ్ ఎక్స్ట్రాడరీగా చేశాడు ఐ థింక్ ఈజ్ అ బిగ్ టెక్నీషియన్ ఫర్ ద ఫ్యూచర్ అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ అండి ఫమీ అజయ్ భూపతి ఈజ్ అ వెరీ ఫన్నీ పర్సన్ ఎప్పుడు జోక్లేస్తూ చాలా లైట్గా ఉంటుంది సెట్ ఎంత కష్టపడి పనిచేస్తున్నా ఒక చిన్న ఒక లైట్ మూడ్లోనే ఉంటుంది సెట్ ఈస్ వెరీ నైస్ టు వర్క్ విత్ సో ఇద్దరు సూపర్ టాలెంటెడ్ హీరోస్ మీరు శర్వానంద్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించడం ఆడియన్స్కి ఫీస్ట్ అనుకోవాలా హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక ట్రెండ్ ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ అండి ఎందుకంటే నేను శర్వా చాలా ప్రేమించి ఈ సినిమా చేసాం చాలా నమ్మకంతో ఈ సినిమా చేసాం ఎందుకంటే ఈ సినిమా తర్వాత ఒక మల్టీ సార్ అంటే ఇలా కూడా ఉండొచ్చు ఇలా కూడా ఉండాలి అని అందరు మాట్లాడతారు ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ బిగ్ స్టెప్ ఫార్వర్డ్ అండ్ ఇంకా అదర్ ఆర్టిస్ట్ ఆల్సో నేను చెప్పినట్టు యాక్టింగ్ పరంగా ఇది చాలా హై క్వాలిటీ ఫిల్మ్ అదితి రావు హైదరి సూపర్బ్ ఇన్ ద ఫిల్మ్ రావు రమేష్ గారు జగతిబాబు గారు సూపర్బ్గా చేశారు సో ద పర్ఫార్మెన్సెస్ ఆర్ వెరీ వెరీ హై ఇన్ ద ఫిల్మ్ అండ్ అజయ్ భూపతి ఆల్వేస్ మంచి ఫిమేల్ క్యారెక్టర్స్ రాస్తారు ఇన్ స్క్రిప్ట్ ఇన్ దిస్ మహాసముద్రం ఆల్ ద ఫిమేల్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ వెల్ జస్టిఫైడ్ సో దానివల్ల సినిమాకు ఒక డెప్త్ వచ్చింది అండ్ సో ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ అండి ఐ థింక్ అజయ్ భూపతి ఈజ్ అ బిగ్ నేమ్ ఫర్ ద ఫ్యూచర్ అండ్ నాకు షర్వాక్ అయితే దిస్ ఇస్ బిన్ అ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ బికాజ్ ఇద్దరు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా అయ్యాం ఈ సినిమా వల్ల అండ్ ఈ తర్వాత నెక్స్ట్ ఎప్పుడు సినిమా అని తెలీదు కానీ నెక్స్ట్ ఎప్పుడు కలిసి భోజనం చేస్తాం నెక్స్ట్ ఎప్పుడు కలిసి ఊరికెళ్తాం అనేది మాత్రం రెగ్యులర్గా ప్లాన్ చేస్తుంటాం సో అది ఒక ప్లస్ ఓకే సో అంటే ఎలా సీన్ టు జనరల్గా మీకు స్క్రిప్ట్ మీద డైరెక్టర్ మీద నమ్మకం ఉంటే ఎవరికి ఏ మిస్అండర్స్టాండింగ్ రాదు సో ఐ థింక్ ఫస్ట్ నుంచి ఆల్సో షర్వైజ్ అ వెరీ గుడ్ యాక్టర్ ఈస్ నాట్ చాలా సెక్యూర్ యాక్టర్ అతను సో అతనికి చెప్పిన కథ నాకు చెప్పారు నాకు చెప్పిన కథ అతనికి చెప్పారు అందరికీ వాళ్ళ పని క్లియర్గా తెలుసు అంటే రెస్ట్ అంతా పోటీ పోవడం పడటం అంటే హండ్రెడ్ పర్సెంట్ అది ఉంటుంది నాకు ఇచ్చిన సీన్స్ నేను బాగా చేయాలి అప్పుడే నేను సినిమాలో సినిమా హోల్డ్ అవుతుంది అలాగే షర్వాకి ఇచ్చిన సీన్స్ అతను బాగా చేయాలి అప్పుడే సినిమా హోల్డ్ అవుతుంది సో ఇద్దరు ఆ విషయంలో చాలా కేర్ కేర్ తీసుకుని చేసాం అండ్ ఇట్ విల్ బీ హైలైట్ ఫిల్మ్ ఫర్ షర్వా అండ్ మీ ఇద్దరికి రోల్స్ గురించి చెప్పండి అది చాలా మంచిది చేశాడు అజయ్ బికాస్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ హూస్ విత్ హూమ్ ఎందుకంటే ఇది ఇది ఒక ఐదుగురు ఆరుగురు జరిగే కథ ఇది సో వాళ్ళ లైఫ్లో ఒక ట్వంటీ ఇయర్స్ టైంలో ఏం జరుగుతుంది అనేది ఒక కథ అనుకోండి సో చాలా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉంటాయి బట్ బోత్ ద గర్ల్స్ అందులో ప్రత్యేకంగా మహా అనే క్యారెక్టర్ అదితి ప్లే చేస్తుంది సో మహా అనే క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సినిమాలో అండ్ తన రోల్ అయితే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఉంది ఫిలిం అండ్ ఇట్ వాజ్ బ్యూటీ నేను కూడా ట్రైలర్ సాంగ్స్ చూసి నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను బికాస్ యంగ్స్టర్స్ లైక్ దోస్ కైండ్ ఆఫ్ విజువల్స్ లవ్లీ బ్యూటిఫుల్ మాస్టర్ చిన్న చిన్న స్వీట్ థింగ్స్ చేయించారు సినిమాలు సో వెరీ నైస్ వెరీ ప్లెజెంట్ లవ్ స్టోరీ ఇస్ ఆల్సో దేర్ ఇన్ ద ఫిల్మ్ బట్ ఎవరికి ఎవరు పేర్ అనేది యూ హ్యావ్ టు వెయిట్ వన్ మోర్ వీక్ బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ద ఫిల్మ్ ఆల్సో బికాస్ అదే ఎవరు అడిగారు హూస్ గుడ్ హూస్ బ్యాడ్ అన్నిటికీ ఆన్సర్స్ సినిమాలోనే ఉంది ఎవరు గుడ్ బ్యాడ్ ఏం కాదు అందరికీ

వెళ్ళి సినిమా చూడండి అన్నీ ఉంటాయి అందులో అంటే ఎక్సైటెడ్ అన్ని అని ఎందుకంటే రేపు ఒక ట్రైలర్ ఆబోతుంది ఆ ట్రైలర్ చూసి మీరు అందరూ ఇంకా మరీ ఎక్సైటెడ్ అవ్వతున్నారు నేను ఆల్రెడీ చూసేశాను నేను అనిల్ గారు ఇప్పుడే బండిలో కూర్చుని మళ్ళీ మళ్ళీ చూస్తున్నాం ఆ ట్రైలర్ని మేము తీసిన సినిమాని మర్చిపోయి అంత ఎంజాయ్ చేసి చూస్తున్నాం సో డెఫినెట్గా ఆ ట్రైలర్ తర్వాత ప్లస్ ఇంకో సాంగ్ ఉంది ఆ సాంగ్ విజువల్స్ సినిమాలో నా ఫేవరెట్ విజువల్స్ ఆ సాంగ్ గురించి నేను చెప్పను అది వస్తుంది నెక్స్ట్ వన్ వీక్ లోపలే రిలీజ్ చేస్తున్నారు సో జగపతి బాబు గారు ఎలా బోత్ సీనియర్ యాక్టర్స్ అండి జగపతి బాబు గారు అండ్ రావు రమేష్ గారు వాళ్ళు ఇద్దరు వాళ్ళు పోటీ పడి పని పనిచేశారు ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రతి సినిమాలో స్కోర్ చేయడం అలవాటే కానీ ఈ సినిమాలో ఇద్దరు అయితే మామూలుగా చేయలేదు అందులో రావు రమేష్ గారు ఒకసారి చాలా నేను నేనైతే చాలా పెద్ద ఫ్యాన్ అయింది ఆయన ఫ్యాన్ నేను నేను చెప్పాను నాకు మీ డబ్బింగ్ ఇచ్చిన చాలా ఇష్టం సార్ మీ మోడ్యులేషన్ అంటే నాకు చాలా ఇష్టం అంటే ఈ సినిమాలో ఏంటయ్యా నువ్వు అందరు నన్ను స్కోర్ చేసేస్తున్నారు అందరు డామినేట్ చేస్తున్నారు అంటే అంటారు సార్ మీరు అంటారు థియేటర్లో చూద్దాం ఎవరిని ఎవరు డామినేట్ చేస్తారని థియేటర్లో చూద్దాం అని నేను మన ఇద్దరు కలిసి సినిమా చూద్దాం అన్నారు ఆయన సో ఇట్స్ గుడ్ అంటే ట్రైలర్ చూస్తుంటైతే మాకు అది సినిమాలో అందరికీ అందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చే సినిమా అది సో ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ సో ప్రత్యేక ఇప్పుడు చరణ్ పని పనిచేస్తాం ఈ సినిమాలో ఆవిడైతే సెట్లో ఉంటే టైం పోవటమే తెలియదు అంత ఒక జోవియల్గా హ్యాపీగా ఒక మదర్ క్యారెక్టర్ ప్లే చేశారు ఎక్స్ట్రాడినరీగా చేశారు సో అలాంటి ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ గాట్ ఇంపార్టెన్స్ ఉంది అండ్ ట్రైలర్లో డైలాగ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ చాలా ఇంటెన్స్ ఉంది సో డైలాగ్ రైటింగ్ గురించి అజయ్ భూపతి గురించి అడగలేదు బికాస్ కొన్ని కాంట్రవర్షియల్ డైలాగ్స్ ఉంటాయి ప్లస్ అందరికి రిలేట్ అయ్యే డైలాగ్స్ ఉంటాయి ఇప్పుడు నా డైలాగ్ మీరు చేస్తే నీతి నేను చేస్తే భూత అనేది చాలా ఇప్పుడు వైరల్గా దాని గురించి మీమ్స్ వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ అన్నీ మనకు నచ్చినట్టు జరగాలంటే మన జాతకాన్ని దేవుడు మందు కూడా రాసి ఉండాలి మైండ్ బ్లోయింగ్ డైలాగ్ అసలు అది అది నేను అన్న అజయ్ ఎక్కడ ఎలా ఆలోచిస్తావా అది రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అంతే ఊరికే రాదు కదా సో ఆయన ఆయన పోలికలు చాలా ఉన్నాయి అతను స్టోరీ టెల్లింగ్లో వెరీ ఎక్సైటెడ్ ఈ ఫిల్ అయితే సాంగ్స్ ఐ థింక్ చైతన్ భారద్వాజ్ ఈ సినిమా తర్వాత ఈజ్ గాట్ అ వెరీ బిగ్ రిసెప్షన్ వెయిటింగ్ ఫర్ మిమ్ ఎందుకంటే ఆల్ ద సాంగ్స్ ఆర్ గుడ్ ప్రతి సాంగ్కి మంచి కోరియోగ్రఫీ అండ్ విజువల్స్ ఉన్నాయి ఐదు సాంగ్స్ ఉన్నాయి సినిమాలో అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అద్భుతంగా ఉంది ఎందుకంటే ఇంత పెద్ద డ్రామా స్కేల్ డ్రామా చేస్తున్నప్పుడు రీరికార్డింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ సో అది అజీ భూపతి పక్క చైతన్ భారద్వాజ్ ఇద్దరు ఒక మంచి మ్యాజిక్ క్రియేట్ చేశారు అది నేను చూశాను కాబట్టి నేను చెప్పగలను సో చైతన్య భరద్వాజ్ వెరీ బిగ్ చైతన్ భర్ద్వాజ్ అండ్ రాజ్ తోట ఇద్దరు చాలా పెద్ద యాసెట్స్ ఈ సినిమాకి వెరీ వెరీ గుడ్ కెమెరా అండ్ మ్యూజిక్ డాన్స్ ఎంత స్కోప్ ఉంటుంది ఈ గుడ్ గుడ్ నేను ఈ సినిమాలో పెద్దగా డాన్స్ చేయలేదు అలాంటి క్యారెక్టర్ కాదు కాబట్టి కానీ డాన్స్ ఉంది కానీ డిఫికల్ట్ డాన్స్ అయితే ఏం పెద్దగా అయింది హ్యాపీ నేను శర్వ అందరూ కొంచెం కొంచెం హ్యాపీ డాన్స్ వేసాం సో అయితే కలిసి కనిపిస్తారు కనిపిస్తే చెప్పండి కనిపిస్తే చెప్పండి కలిసి కనిపిస్తే నేనే మీకు చెప్పాను అంతే కదా చెప్పండి నాకు చాలా క్యూరియస్ గా ఉన్నారు మీరు యా బికాజ్ ట్రైలర్ అయితే మాకు ఎక్స్‌పెక్టేషన్స్ రేపు ఉన్న ట్రైలర్ లో కొన్ని ఈ కొన్ని ప్రశ్నలకు మీకు సమాధానం దొరుకు కొ కాన్ఫిడెంట్ గా ఉన్నారు గా అసలు సినిమా అయితే మామూలుగా లేదండి అది నేను చెప్తున్నా కదా ఈ టైం కి జనాలని మళ్ళీ థియేటర్కి లాక్కొచ్చే సినిమా మాసం అవుతుంది అక్కడ కూర్చోపెట్టి వాళ్ళని అల్లరించి మొత్తం ఫుల్ మీల్స్ ఇచ్చే పని మహాసముద్రం పని చేస్తుంది సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మూవీ లైక్ చాలా బాగా స్పందిస్తుంటారు పొలిటికల్ ఇష్యూస్ ఇష్యూస్ సోషల్ అండ్ సిద్ధార్థుకల్ ఇష్యూస్లో పాలిటిక్స్ అస్సలు లేదండి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫాక్ట్ నేను నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ కొంచెం ఎక్కువ బిజీ అవ్వబోతున్నాను సో నేను ట్విట్టర్లో కూడా కొంచెం తక్కువనే కనిపిస్తాను నా చాలా పనులు ఉన్నాయి వేరే వాళ్ళు పనులు చేయటం కొంచెం అనేసి నా పనులు కొన్ని ఓకే ఇంకా ప్రస్తుతం వీ హ్యావ్ నేను చెప్పాను కదా మూడు సినిమాలు అన్ని రెడీగా హిందీ తమిళ అన్ని రెడీగా ఉన్నాయి అక్కడ థియేటర్స్ ఓపెన్ అయితే అది హిందీ తమిళ్ పాన్ ఇండియా ఫిల్మ్స్ అవి సో ఎప్పుడు హిందీ తమిళ్ రిలీజ్ అవుతాయో తెలుగు కూడా రిలీజ్ అవుతాయి అవి తప్ప మా ప్రొడక్షన్లో నెక్స్ట్ ఫోర్ ఫిల్మ్స్ ప్లాన్ చేసాం నెక్స్ట్ ఎయిటీన్ మంత్స్లో అందులో టూ స్ట్రేట్ తెలుగు ఫిల్మ్స్ కూడా ఉన్నాయి సో ఈ మహాసముద్రం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ నెక్స్ట్ మంత్ ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చెప్తామని ఆలోచిస్తుంది కూడా చాలా వెబ్ లో వస్తారా సౌత్ లో నేను ప్రస్తుతం వెబ్ సిరీస్ ఏది ప్లాన్ చేయలేదు హిందీలో ఒక చాలా భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ఇప్పుడే కంప్లీట్ చేశాను డిజనీ హాట్ స్టార్ కి అది లో రాబోతుంది ఎస్కేప్ లైవ్ అని దానికి పేరు నెక్స్ట్ ఇయర్ ఇండియాలో వచ్చే వెబ్ సిరీస్లో టాప్ త్రీ వెబ్ సిరీస్లో అది ఉంటుందన్న నమ్మకం ఉంది సో హిందీలో అయితే ఇంకా బడ్జెట్లు భారీగా ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఓటీటీ సౌత్లో ఇంకా ఫుల్గా రాలేదు ఇంకా కొంచెం టైం పడుతుంది కానీ హిందీలో అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో బడ్జెట్స్ కానీ స్క్రిప్ట్స్ కానీ వస్తున్నాయి సో సౌత్లో అయితే ఇంకా మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం కొన్ని బట్ యాక్టింగ్ నేను చేయట్లేదు హిందీలో చేస్తున్నాను కదా అన్ని చోట నేనే చేయగలేను కదా కదా ఎందుకు ఉన్నాయి ఓకే అండ్ ఇది మహాసముద్రం ఇట్స్ అన్ యాక్షన్ మూవీ కదా సో ఇందులో ఫైట్స్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అందులోనే నాకు బ్యాక్ ప్రాబ్లం వచ్చింది సో ఆ బ్యాక్ బ్యాక్ ప్రాబ్లం ఒక చిన్న ప్రైజ్ ఇచ్చినట్టు ఉంది సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం సో హౌ యూ ఫీలింగ్ నౌ మచ్ బెటర్ బెటర్ నౌ దాని కొరకు నేను ఫారెన్కి వెళ్ళి కొంచెం ట్రీట్మెంట్ చేయించుకున్నాను ఇప్పుడు కొంచెం బెటర్ కానీ కొంచెం త్రీ మంత్స్ ఏ అడవాడి లేకుండా కొంచెం క్యా కామ్గా ఉండమన్నారు థియేటర్లో షూ సినిమా చూస్తుంటే ఎలా కామ్గా ఉండగలనని నేను చూస్తాను సో ఫైనల్గా మహాసముద్రం చూడాలి అంటే మీరేం చెప్తారు మీ మాటలు మహాసముద్రం ఒక ఇమోషనల్ బ్లాక్ బస్టర్ అండి ఖచ్చితంగా టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎండ్లో తెలుగు ప్రేక్షకులని మళ్ళీ థియేటర్కి లాక్ వచ్చే సినిమా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి వ్యక్తి ఈ సినిమాకి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడని నేను పక్క నుండి చూశాను అండ్ అజయ్ భూపతి ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్ అండ్ ఇట్స్ అ వెరీ వెల్ మేడ్ ఫిల్మ్ అండ్ ఇది ఒక థియేటర్లో ఫుల్ పైసా వసూల్ ఫుల్ మీల్స్ సినిమా సో దసరా రోజు నేను థియేటర్లో ఉంటా మీరు ఓకే సో ఆల్ ది బెస్ట్ సో మీరు ఇంకా తెలుగులో చాలా చాలా మూవీస్ తీస్తూ మా తెలుగు ఆడియన్స్కి వెల్ కనెక్టెడ్గా ఉండాలని అండ్ మీ లైఫ్లో ఏమనుకుంటారో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా